ఎస్సీ ఎస్టీ బీసీలో మెజారిటీ ఎక్కువ ఉంది, అధికారం వాళ్ళకి అప్పచెప్తారా? రెండే క్వశ్చన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు, బీజేపీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడు, మీరు పాదయాత్ర చేస్తారు, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు? హరీష్ రావు అన్నారా? హరీష్ రావు కూడా అన్నట్టున్నారు కదా పాదయాత్రల గురించి. అసలు 54 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? 38 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? కోవిడ్ వచ్చింది, పాపం కరోనాను ఆరోగ్యశ్రీలో చేరిస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? ఫీజులు బోర్డు వచ్చేది 35,000, ఆ 35,000 కూడా ఇవ్వకుండా పాపం సర్టిఫికెట్లను వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కాలేజ్ యాజమాన్యాలు, అవన్నీ రిలీజ్ చేస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? బీసీలకు మీరు సరైన ప్రాతినిధ్యం ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? ఎస్సీ ఎస్టీలకు తగిన గౌరవం ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? అసలు మేము ఎందుకు పాదయాత్రలు చేస్తున్నామండి? సొల్యూషన్లన్నీ మీ దగ్గర పెట్టుకొని మేమెందుకు పాదయాత్రలు చేస్తున్నామని మీరు మమ్మల్ని అడగడం ఏమిటండి? సొల్యూషన్ మీ దగ్గరే ఉంది కదా, మీరు సాల్వ్ చేయొచ్చు కదా. మీరు సాల్వ్ చేస్తే మేము హ్యాపీగా ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, మాకు పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది? అత్త తిట్టిందని కాదట, పెద్ద కోడలు నవ్విందని బాధేసిందట. మీరు కదా అండి సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు, మీరు సొల్యూషన్ ఇస్తే మేము పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? బీజేపీ పార్టీకి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? మాకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? అయినా పాదయాత్ర అంటే అంత చిన్నచూపు ఎందుకండి మీకు? మీరు కూడా బయటకు వచ్చి మీ గడిలో నుంచి బయటకు వచ్చి అలా కాలు బయట పెట్టి ప్రజలు ఏం చేస్తున్నారు అని మీరు గమనిస్తే, మీరు అడిగితే, మీకు తెలిస్తే అప్పుడు కదా మీరు స్పందించేది. మీరేమో సుఖంగా ఉండాలి, ప్రాజెక్టుల రేట్లు అమాంతంగా పెంచాలి, ఆ డబ్బులన్నీ తినాలి, అవి ఖర్చు పెట్టుకోవడంలో బిజీగా ఉండాలి, మేము పాదయాత్రలు చేయాలి. ఎవరికి చెప్తున్నారండి హరీష్ రావు గారు? ఏం రాజకీయాలండి ఇవి? ఇదే హరీష్ రావు గారు ఒకప్పుడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టేది అగ్గిపెట్టేది అని అడిగినవాడు. ఈయన రెచ్చగొడితే ఎంతమంది తర్వాత బలిదానాలు చేసుకున్నారు? పెట్రోల్ తెచ్చుకున్నోడికి అగ్గిపెట్ట తెచ్చుకోవాలని తెలియదా అండి? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారండి? పాదయాత్రను కించపరచకండి. పాదయాత్రకు సిగ్నేచర్ వైఎస్ఆర్ గారు. పాదయాత్ర చేసిన వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. పాదయాత్ర ఆషామాషి కాదు, ఆ ఎండలో పడి తిరిగితే ఎవరికైనా అర్థమవుతుంది. శ్రీనివాస్ ఒక నిమిషం, ఆయన ఏదో అడిగాడు. అండ్ వన్ మోర్, అదే కంటిన్యూయేషన్ దానికి సంబంధించి, మతానికి సంబంధించిన ప్రస్తావన. శ్రావణి మైక్ నీ చేతిలోనే ఉంది, నెక్స్ట్ నీకే. హోల్డ్ ఇట్. తెలంగాణ కట్టుబొట్టు గురించి నేనేం తెలుసుకోవాలండి కొత్తగా? అబిడ్స్లో స్కూల్కి వెళ్ళిన అమ్మాయికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు. మేదీపట్నంలో డిగ్రీ చేసిన యువతికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు. హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎంత తెలుసో నాకు అంత తెలుసు. హైదరాబాద్లో 2 పిల్లల్ని కంటే ఎంత తెలుసో ఒక మహిళకు నాకు అంతా తెలుసు. హైదరాబాద్ బొట్టు తెలుసు, హైదరాబాద్ కట్టు తెలుసు, తెలంగాణ బోనం తెలుసు, తెలంగాణ బతుకమ్మ తెలుసు, ఇక్కడ ఇరానీ చాయ్ తెలుసు, దిల్కుష్ తెలుసు, బిర్యానీ తెలుసు, సమ్మక్క సారక్క తెలుసు, మెదక్లో చర్చి తెలుసు, సింగరేణి తెలుసు, నేతలను నేసే చీరలు తెలుసు. ఇంకేం తెలుసుకోవాలండి? అంటే నేను ఇక్కడ దాన్ని కాను, నాకేమి తెలియదు అని కదా మీ భావం? ఎందుకు నన్ను అలా చూస్తారండి? నేను ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ బతికాను, ఇక్కడ బిడ్డలను కన్నాను, నా భర్త ఇక్కడ వాడే, నన్ను ఎందుకు పరాయిదానిగా చూస్తారండి?
మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? మీ అమ్మగారు దేవురు శ్రీనివాస్ గారు, మీ అమ్మగారు దేవురు అండి. మీది, మీ నాన్నగారిది వరంగలేనా? అడ్రస్లు వేరేనా? ఒకే ఇల్లేనా? మీ అమ్మగారిని మీ ఇల్లు అదా ఇదా అంటే మీ అమ్మగారు ఏమంటారండి? అంతే కదా, మరి ఏం మాట్లాడుతున్నారండి? శ్రావణి, తెలంగాణకి సంబంధించి ఇక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాల పోషుంటే చాలా కాలం నుంచి బోనము, రాష్ట్ర పండగ అండ్ బతుకమ్మ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న సందర్భాల్లో షర్మిలకి సంబంధించిన కుల ప్రస్తావన, ఒక మతానికి సంబంధించిన ప్రాబల్యంలో తన పాత్ర ఉంది, తన భర్త పాత్ర ఉందనే కమెంట్స్పై మీ రియాక్షన్ ఏంటి? అండ్ 2014 and 2019 మీరు వెళ్ళి మీ అన్నగారికి ప్రచారం చేశారు, ఇన్ ఫ్యూచర్ మీ అన్నగారిని మీ ఎలక్షన్స్ ప్రచారంలో కావచ్చు, మీ పార్టీ యాక్టివిటీస్లో ఇన్వైట్ చేసే అవకాశం ఉందా? మేము ఇద్దరము రెండు డిఫరెంట్ ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తున్నాము. వీ విల్ స్టే కమిటెడ్ టు అవర్ కాసెస్ అండ్ టు అవర్ టెరిటరీస్. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చను నా మతం గురించి. నాకు ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్స్ గురించి తెలియవని, ఇక్కడ పెరిగిన దాన్ని నేను, ఈద్కు షీర్కుర్మా ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తినిన దాన్ని, బతుకమ్మ బోనాలకు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చేసిన దాన్ని. నా మతం గురించి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంటుంది. మీకు మీ మతం ఉంటుంది, నాకు నా మతం ఉంటుంది. శ్రావణి గారు, మీ మతం ఏమిటండి? చెప్తల్లి, చెప్పునానా? వన్ సెకండ్, చెప్పునానా? నో, నీ మతము హిందూయిజమా? ఓకే, నిన్ను ఒక హిందూ మత రిపోర్టర్గా రమ్మన్నామా తల్లి, లేకపోతే TV9 రిపోర్టర్గా రమ్మన్నామా? మతంతో ఏం పనమ్మా? నా మతం నాది, నీ మతం నీది. ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటే నాకే, నా ఇంట్లో నేనేం చేసుకుంటే మీకే. ఐఎమ్ సేయింగ్ దట్ మై పార్టీ ఈజ్ అ సెక్యులర్ పార్టీ, మతాలకు కులాలకు అతీతం. నాకు మతాన్ని అంటగట్టద్దండి, నాకు కులాన్ని అంటగట్టద్దండి. ఐఎమ్ బియాండ్ ఆల్ దిస్. అదే మా నాన్న మాకు నేర్పించాడు, వీఆర్ బియాండ్ కులం, వీఆర్ బియాండ్ మతం. ఓకే, షర్మిల గారు, మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జగనన్న విసిరిన బాణం షర్మిల అన్నారు, ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది, ఏ పార్టీ విసిరిన బాణం షర్మిల ఇప్పుడు? అంటే ఎవరో ఒకరు బాణంగా విసిరితేనే నేను రావాలనా? అంటే ఒక ఆడది, ఒక తండ్రో, ఒక అన్నో ఎవడన్నా ఏదన్నా పుష్ చేయకపోతే, ఎన్కరేజ్ చేయకపోతే ఎవడు ఏది చేయలేదనా? ఏమిటని? ఎందుకండి నేను ప్రజల బాణంగా ఉండకూడదా? ప్రజల బాణంగా ఉండాలనే తెలంగాణలో పార్టీ పెట్టా నేను, తెలంగాణ ప్రజల బాణాన్ని.